రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకోసం ప్రతి వారం ఓటర్ అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5K రన్నుకు మంచి స్పందన రావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన 5K రన్ను జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 5K రన్నుకు యువతి యువకులు భారీగా హాజరయ్యారు. పట్టణ ప్రధాన వీధుల గుండా 5K రన్ కొనసాగింది. కార్యక్రమంలో ఈవీఎంలు ఓటు ఎలా వేయాలో అధికారులు ప్రజలకు వివరించారు. కొంతమందితో నమూనా మాదిరి ఓటు వేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఓటు వేసే విధానం పట్ల అవగాహన కల్పిస్తుంటేనే చివరికి 100% ఓటింగ్ నమోదయ్యేలా చూడగలుగుతామని అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు లేకుండా కేవలం ఎన్నికలు నిర్వహిస్తే ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. 100% అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక కార్యక్రమం అనుకుంటే అనుకున్న విధంగా జరగాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మొబిలైజ్ చేయాలి, లాంటివి చేయాల్సి వస్తుంది. మనం ఎలక్షన్ రోజు షెడ్యూల్ వచ్చిన తర్వాత సడన్ గా లేచి వెళ్లి ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అంటే అది జరగదు. ఇంత మందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇన్ని యాక్టివిటీస్ చేయాలి కాబట్టి ఒకే రోజు లోపల అన్ని పనులు స్టెబిలైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. మనం ఇప్పటి నుండి ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తేనే ఎలక్షన్ రోజు వరకు మనము పర్ఫెక్ట్ గా చేసే అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ లోపల 99% మార్క్స్ వస్తే పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట ఫెయిల్ అయినట్టు. సో 99% వచ్చినా ఫెయిల్ అయినట్టు. సో 100% పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలంటే చాలా యాక్టివిటీ అవసరం. అందులో భాగంగా మనం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి వారం కూడా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, తర్వాత స్వీప్ లో భాగంగా ఫైచరణ ఈరోజు జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్ గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా దయచేసి వీటి లోపల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి.